రెండు నెలల పాటు సుదీర్ఘంగా సాగిన ఐపీఎల్లో తుదిపోరులో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు టైటిల్ కోసం సింహాల్లా తలపడ్డాయి ఫైనల్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ముఖ్యంగా చెన్నై జట్టు కెప్టెన్ ధోని కోసం అధిక సంఖ్యలో ప్రేక్షకులు ఎల్లో జెర్సీల్లో వచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు చివరి ఓవర్ చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్లో చెన్నై జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదవసారి ఐపీఎల్ కప్ ను ముద్దాడింది చివరి ఓవర్లో పదమూడు పరుగులు చేయాల్సినప్పుడు మోహిత్ శర్మ సూపర్ బౌలింగ్తో అదరగొట్టాడు దీంతో జడేజా దూబేలకు బౌండరీ సిక్సర్లు కొట్టడం కష్టమైంది అయితే చివరి రెండు బంతుల్లో పది పరుగులు చేయాల్సినప్పుడు జడేజా ఒక సిక్సర్ ఒక బౌండరీ కొట్టి చెన్నై జట్టుకు ఫైనల్లో చిరస్మరణీ విజయాన్ని అందించాడు చెన్నై సాధించిన ఈ గెలుపుతో మూడు రికార్డులు నమోదయ్యాయి మొదటిది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ఐపీఎల్ కప్ గెలుచుకున్న జట్ల జాబితాలో చెన్నై జట్టు ముంబై సరసన నిలిచి మొదటి స్థానాన్ని పంచుకుంది రెండవది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు కప్ గెలిచిన జట్లలో ఉన్న ఆటగాళ్ల పట్టికలో అంబటి రాయుడు రోహిత్ శర్మతో కలిసి మొదటి స్థానాన్ని పంచుకున్నాడు వీరిద్దరూ ఆరుసార్లు ఐపీఎల్ కప్ గెలిచిన జట్లలో సభ్యులుగా ఉన్నారు మూడవది ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఫైనల్ కూడా ఇలా ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయ్యి డక్వర్త్ లూయిస్ ప్రకారం జరగలేదు అలా ఈ ఫైనల్ చాలా విషయాల్లో ప్రత్యేక మ్యాచ్ గా నిలిచింది హైలైట్స్ విషయానికొస్తే గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఇన్నింగ్స్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆ జట్టు ఓపెనింగ్ జోడి శుభ్మన్ గిల్ వృద్ధిమాన్ సాహాలు ఇద్దరు సూపర్ స్టార్ట్ ఇచ్చారు వీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీపడి పరుగులు సాధించి చెన్నై బోర్డర్లపై ఒత్తిడి పెంచారు ఫలితంగా పవర్ ప్లే సమయంలో పదికి పైగా రన్ రేట్ తో పరుగులు సాధించి ఆధిపత్యం చెలాయించారు ఈ సీజన్ మొత్తంగా సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ని అవుట్ చేయడం ద్వారా చెన్నై జట్టు కొద్దిసేపు పరుగుల ప్రవాహానికి బ్రేక్ వేసింది ఇరవై బంతుల్లో నూట తొంభై ఐదు స్ట్రైక్ రేట్ తో ముప్పై తొమ్మిది పరుగులు చేసిన గిల్ ధోని మెరుపు స్టంపింగ్ తో అయ్యాడు గిల్ అవుట్ అయిన తర్వాత సాహా మరింత వేగంగా పరుగులు చేసి అర్ధ సెంచరీ మార్కును అందుకున్నాడు హాఫ్ సెంచరీ పూర్తిగానే సాహా కూడా దీపక్ చాహర్ బోడింగ్ లో కీపర్ ధోనీకే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు ముప్పై తొమ్మిది బంతులను ఎదుర్కొన్న సహా నూట ముప్పై ఎనిమిది స్ట్రైకర్లతో యాభై నాలుగు పరుగులు చేశాడు ఇక అక్కడి నుంచి అసలు సినిమా మొదలైంది సాయి సుదర్శన్ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడింది ఒక అయితే ఫైనల్ మ్యాచ్లో అతని ఇన్నింగ్స్ ఒకటి మరొక ఎత్తు సాయి సుదర్శన్ దూకుడు చూసిన తర్వాత చెన్నై బౌలర్లకు అంతకు ముందు వికెట్ పడకుండా ఉంటే బాగుండేమోనని అనిపించే ఉంటుంది అంతగా చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు సాయి సుదర్శన్ బౌండరీ లేదా సిక్సర్లతో సాగిన అతని ఇన్నింగ్స్ చూసిన ఎవరికైనా అతడు సెంచరీ సాధించి తీరుతాడని అనుకుని ఉంటారు కానీ చెన్నై అదృష్టం కొద్దీ సాయి సుదర్శన్ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో ఆగిపోయాడు నలభై ఏడు బంతుల్లో రెండు వందల నాలుగు స్ట్రైకర్లతో తొంభై ఆరు పరుగులు చేసిన సాయి సుదర్శన్ పతిరాణా బౌలింగ్లో దురదృష్టవశాత్తు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు చివరిలో హార్దిక్ పాండ్యా మిగిలి ఉన్న చెన్నై ఓపికను కాస్త పోయేలా ఆడిన పదకొండు బంతుల్లోనే నూట తొంభై రేటు ఇరవై ఒక్క పరుగులు చేశాడు ఫలితంగా గుజరాత్ టైటాన్స్ జట్టు ఇన్నింగ్స్ ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల పన్నెండు పరుగులు చేసింది పతిరాణా రెండు వికెట్లు పడగొట్టగా జడేజా చాహార్ చెరకు వికెట్ దక్కించుకున్నారు ఇక ఈ ఇన్నింగ్స్ లో పలు రికార్డులు నమోదయ్యాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఒక ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో యాభైకి పైగా పరుగులు చేసిన అత్యంత పిన్న వయస్కుల్లో సాయి సుదర్శన్ రెండవ స్థానంలో నిలిచాడు రెండు పేల పద్నాలుగులో కోల్కతాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు మనన్ బోరా ఇరవై సంవత్సరాల మూడు వందల పద్దెనిమిది రోజుల వయసులో మొదటిసారి యాభైకి పైగా పరుగులు చేశాడు అయితే సాయి సుదర్శన్ ప్రస్తుత వయసు ఇరవై ఒక్క సంవత్సరాల రెండు వందల ఇరవై ఆరు రోజులు అంతేకాదు ఒక ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో సాయి సుదర్శన్ మూడవ స్థానంలో నిలిచాడు రెండు పేల పద్దెనిమిది ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుపై షెయిన్ వాట్సన్ నూట పదిహేడు పరుగులు చేసి మొదటి స్థానంలో ఉండగా రెండు పేల పద్నాలుగు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ ఆటగాడు బృద్దిమాన్ సాహా నూట పదిహేను పరుగులు చేసి రెండవ స్థానంలో నిలిచాడు ఈ రోజు సాయి సుదర్శన్ చేసిన తొంభై ఆరు పరుగులు మూడవ స్థానంలో ఉండడం విశేషం అలాగే భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించకుండా ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో అత్యధిక స్కోర్లు సాధించిన ఆటగాళ్లలో అన్క్యాప్డ్ ప్లేయర్గా సాయి సుదర్శన్ రెండవ స్థానంలో నిలిచాడు రెండు వేల ఇరవై రెండులో లక్నోతో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో రజత్ పాటీదార్ నూట పన్నెండు పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు అయితే ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా సాయి సుదర్శన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు ఇక ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్లలో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లలో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది ఈ రోజు ఫైనల్ మ్యాచ్లో కూడా గుజరాత్ నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల పద్నాలుగు పరుగులు చేసి ఇదే జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది రెండవ ఇన్నింగ్స్ కి ముందు భారీ వర్షం పడ్డంతో చెన్నై ఇన్నింగ్స్ రెండున్నర గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది నిర్ణీత సమయం దాటిపోతూ ఉండడంతో అంపైర్లు చెన్నై ఇన్నింగ్స్ ను పదిహేను ఓవర్లకు కుదించి నూట డెబ్బై ఒక్క పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు దీంతో ఇద్దరు ఓపెనర్లు మెరుపు ఆరంభంతో బ్యాటింగ్ ను మొదలుపెట్టారు ఆరంభం నుండి కూడా బౌండరీలతో విరుచుకుపడ్డారు గైక్వాడ్ కాన్వే ఇద్దరు నూట యాభైకి పైగా స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేస్తూ అదరగొట్టారు కానీ వీరిద్దరినీ నూర్ అహ్మద్ ఒకే ఓవర్లో అవుట్ చేసి చెన్నై స్పీడ్కు కొద్దిగా బ్రేకులు వేశాడు గైక్వాడ్ పదహారు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేసి అవ్వగా కాన్వే ఐదు బంతుల్లో నలభై ఏడు పరుగులు చేసి వెనుదిరిగాడు దీంతో చెన్నై స్కోరు కొద్దిగా వేగం తగ్గుతుంది అని అందరూ అనుకున్నారు కానీ రహణే పదమూడు బంతుల్లో ఇరవై ఏడు పరుగులు రాయుడు ఎనిమిది బంతుల్లో పంతొమ్మిది పరుగులు అలానే దూబే వరుసగా రెండు సిక్సర్లు బాధడంతో ఒక్కసారిగా చెన్నై జట్టు ఊపందుకుంది కానీ మోహిత్ శర్మ ఒకే ఓవర్లో రాయుడు ధోనీని అవుట్ చేయడంతో మ్యాచ్ ఒక్కసారిగా రసకందాయంలో పడింది ఈ మ్యాచ్లో ధోనీ డకౌట్ అవ్వడం అభిమానులను నిరాశపరిచింది దీనికి తోడు చివర్లో షమి మోహిత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో చెన్నై జట్టు గెలుపు దాదాపు అసాధ్యమనిపించింది కానీ చివరి ఓవర్లో రెండు బంతులకు పది పరుగులు చేయాల్సినప్పుడు జడేజా ఒక సిక్సర్ బౌండరీతో చెన్నైను గెలిపించి సరికొత్త చరిత్ర సృష్టించాడు ఇక శివన్ దుబే చివరి ఓవర్కు క్రీజ్లో ఉండి ఇరవై ఒక్క బంతుల్లో ముప్పై రెండు పరుగులు చేసి చెన్నై గెలుపులో కీలక పాత్ర పోషించాడు గుజరాత్ బౌలర్లో నూర్ అహ్మద్ అత్యద్భుతంగా బౌలింగ్ చేసి మూడు ఓవర్లకు పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు ఇక మోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి